हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र सो ई वीडियो मनं ई मध्य रीसेंट फेमस ऐक्टर कर्नाटक लो चाला फेमस ऐक्टर अयिनटुवंटि पुनीत राजकुमार गारु मरणिंचडं जरिगिंदि सो दानि गुरिंचि मनं मात्लाडुकुंदां सो कोंतमंदि एंटंटे जिम चेयडं वल्ल आयनकि इला अयिनट्टु एवो चेप्तुन्नारु दीनि मीद मन ओपीनियन ना ओपीनियन चेप्तानु फ्रेंड्स సో యాక్చువల్గా మనందరికీ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్సర్సైజెస్ వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి ఓకేనా సో ఈ వీడియో చేసే ముందు నేను ఇద్దరు కార్డియాలజిస్టులతో ఒక జనరల్ ఫిజిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకున్నాను కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనలో కొన్ని రేర్ గుండె జబ్బులు ఉండొచ్చు లైక్ బ్రుగాడా సిండ్రోమ్ అని లేకపోతే చానలోపతీస్ అని లేదా వెంట్రికులర్ టకీకార్డియాస్ అని అంటే అవి చాలా రేర్ అంట అవి ఓకేనా సో అందరూ ఇంత కొన్ని వేల మంది లక్షల మంది రోజు జిమ్ చేస్తున్నారు ఓకేనా ఆల్మోస్ట్ అందరు సినిమా వాళ్ళు అందరూ డాక్టర్లు చాలామంది డాక్టర్లు అందరు చాలామంది రెగ్యులర్గా జిమ్ చేస్తారు సిటీలో ఇన్ని వేల జిమ్లు ఉన్నాయి ఎన్ని వందల మంది వెళ్తున్నారు సో అందరికి ఇలా అవుతుందా అవ్వట్లేదు అంటే కొంతమందిలో ఏంటంటే వాళ్ళకి రేర్ డిసీజెస్ అనేవి ఉంటాయన్నమాట మనకు తెలియదు అవి ఏంటనేది సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీకు 30 ఇయర్స్ దాటిన తర్వాత ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ అని చేయించుకోండి మీకు షుగర్ ఉందా కొలెస్ట్రాల్ ఉన్నా బీపీ ఉన్నా ఏమైనా ఉన్నా తెలుస్తుంది అలాగే గుండె డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఈసీజీ తర్వాత ఎక్కువ చేయించుకుంటే మనకి ఏదన్నా ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ సో ఇవాళ మనకున్న స్ట్రెస్ లో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ కామన్ అయిపోయినాయి స్ట్రెస్ అంటే ఏంటి స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు లైక్ సినిమా వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అందరికీ స్ట్రెస్ కామన్ అయిపోయింది సో స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కువ డబ్బులు డీల్ చేసే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అలానే తక్కువ డబ్బులతో డీల్ చేసే వాళ్ళకి తక్కువ స్ట్రెస్ అంటే ఏమి ఉండదు రోడ్డు పక్కన కూరలు అమ్ముకునే వాళ్ళకి కూడా ఆ రోజు అది అమ్మకపోతే వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది అందుకనే చాలామంది దాన్ని మర్చిపోవడానికి అయితే తాగుతూ ఉంటారు నిజమా కాదు సో ఏదేమైనా కానీ మీకు 30 ఇయర్స్ దాటుతున్నాయంటే ఒకసారి బెటర్ ఒక కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఒక ఎక్కువ చేయించుకుంటే మనకి ఏంటనేది ఒక ఐడియా వస్తుంది ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళతో జిమ్లో చాలా రెగ్యులర్గా జరిగేది ఏంటంటే వాళ్ళు వర్క్ వార్మప్ చేయరు సరిగ్గా వాటర్ తాగరు చాలామంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు సో ఒక ట్రైనర్ హెల్ప్ తీసుకొని ట్రైనర్తో పాటు చేయండి ఓకేనా మరీ ఎక్కువగా మీరు శ్రమ పడిపోవద్దు ట్రైనర్ హెల్ప్ తీసుకోండి అండర్ గైడెన్స్ చేయండి తర్వాత ఒక ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి ఓకేనా సో మీకు ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా గుండెకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా మనకు కనపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై